రైతులారా, సహజ సాగు చేద్దామండో మిత్రులారా, రండోయిరా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండో మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం, ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి, రండోయిరా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. దిస్ ఈస్ ద డెలివరీ పైప్ కమింగ్ ఫ్రమ్ వేల్ ఆర్ బోర్వెల్ or tank, or canal, or river, what may be the water resources you have. Delivery pipe will bring the water in this tank. This is the tank. And this is the main canal from the tank, from which we are giving the irrigation water. ఇప్పుడు ఇది మన పొలంలోకి సాగునీటిని పంపించే వ్యవస్థ అనుకుందాం. ఆ పైన ఉన్నటువంటిది డెలివరీ పైప్, అంటే దేని నుంచి అయితే నీరు మన పొలంలోకి ప్రవేశిస్తుందో ఆ నీటి ముఖ్య స్రోతస్సు నుంచి, ముఖ్య ఆధారం నుంచి నీరు దేని ద్వారా అయితే మన పొలం లోపలికి వస్తుందో అటువంటి గొట్టం అది. అది బావి నుంచి కావచ్చు, బోర్బావి నుంచి కావచ్చు, ట్యాంక్ నుంచి కావచ్చు, కాలువ నుంచి కావచ్చు, లేదు నది నుంచి కావచ్చు, దాని నుంచి వచ్చినటువంటి ఆ గొట్టం ద్వారా ఇది మన పొలంలోకి వస్తుంది. ఆ నీరు ఆ తొట్టెలో పడి ఈ క్రింది భాగం ఏదైతే ఉందో ఇది సాగునీటిని మన పొలం అంతటికి అందించేటువంటి ముఖ్యమైన కాలువ. అండ్ దెన్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద మెయిన్ కెనాల్ you keep the 200 liter barrel on the bank of the main canal. You keep 200 liter barrel and keep the hole and insert the pipe, plastic pipe and cork. The barrel should be kept on the wooden triple pan, and when motor will be started, the water will be fallen down through the delivery pipe, and just when the water will start to flow through the canal, you move the cork slowly so that automatically jivamrutam will be fallen down in the flowing water and it will go towards your roots of any plant. Ila aa mukhya kalu edaithe untundo aa totti nunchi mana polaniki saagunetini andinchetvantidi aa kaluvaku oka vaipu oka mukkali peeta meeda oka 200 లీటర్ల తొట్టెని కుళాయితో మనం ఏర్పాటు చేసుకోవాలి. అందులో మనం జీవామృతం పోసుకోవాలి. మనము మోటార్ను ఆన్ చేసినప్పుడు దాని నుండి ఆ నీళ్లు ఆ తొట్టెలో పడి ఈ ముఖ్యమైన కాలువ ద్వారా మన పొలానికి వెళ్ళేటప్పుడు ఈ కుళాయిని కొద్దిగా తెరిచినట్లయితే ఈ తొట్టిలోని జీవామృతం ఆ మన పొలం అంతటికి నీటికి తీసుకువెళ్ళే ఆ ముఖ్య కాలువలోని నీటితో కలుస్తుంది. ఆ విధంగా జీవామృతం మన పొలం అంతటికి చేరుతుంది. దిస్ ఈజ్ యువర్ వేల్. ఇట్ ఈస్ నాట్ ఎ వేల్ బట్ ఇట్ ఈస్ టు బి సపోజ్ ఇట్ ఈస్ ఎ వేల్. మిత్రులారా, this is the platform, bavi, and this is the motor, this is delivery pipe,
అండ్ దిస్ ఈస్ సెక్షన్ 5 అండ్ దిస్ ఫుట్ వాల్. On the bank of the well, we have kept a 200-liter barrel of Jivamrutam. Again, 9-inch. Upon the bottom, we have inserted a pipe and cork. And triple Jivamrutam. First, we have to filter the Jivamrutam by the cloth, and then we have to pour the Jivamrutam, filter Jivamrutam in this barrel. Take one rubber tube, the one end of the rubber tube should be bound here, and second end of the rubber tube should be fallen down near the foot wall. When the motor will be started, you move the cork slightly so that drop Jivamrutam will be fallen near the foot wall, and because of the suction pressure, it will be dissolved immediately in the water, and through the water drill pipe it will go to the crop. Idi bavi neetlo nunchi ee boring dwara neetini pampe vyavastha unnapudu జీవామృతాన్ని మన పొలానికి ఎలా అందించాలనేది ఇది. ఈ క్రింద ఉన్నటువంటిది బావి, ఆ మధ్యలో ఉండేటువంటి ఒక చిన్న ఒక సజ్జ, దాని మీద మన మోటార్ ఉంటుంది. ఆ మోటార్కి ఆ మధ్యలో ఉన్న సజ్జ మీద ఉన్నటువంటిది మోటారు, ఆ పైన ఉన్నటువంటిది నీటిని వదిలిపెట్టే గొట్టం డెలివరీ పైప్, ఆ క్రింద ఉన్నటువంటిది నీటిని పీల్చుకునే సెక్షన్ పైప్, నీటిని పీల్చుకునేది ఆ క్రింద ఉండేటువంటిది ఫుట్ వాల్. కాబట్టి మనము ఈ పైన ఉన్నటువంటి గట్టు మీద ఈ పూర్తిగా వస్త్రంతో వడకట్టినటువంటి జీవామృతాన్ని ఉంచిన ఒక 200 లీటర్ల ఒక తొట్టెను ఉంచి దానికి క్రింది నుంచి ఒక 3 అంగుళాల ఎత్తులో ఒక కుళాయిని ఏర్పరచుకొని ఒక ట్యూబ్ను తీసుకొని ఆ ట్యూబ్ ఒక వైపును ఈ కుళాయికి రెండవ వైపును తీసుకువచ్చి ఈ మోటార్ యొక్క ఈ నీటిని పీల్చుకునే సక్షన్ లైన్కి చివర ఫుట్ వాల్వ్ ఏదైతే ఉంటుందో దానికి కొద్దిగా పైన మనం కట్టేసినట్లయితే మనము ఆ కుళాయిని కొద్దిగా తిప్పినప్పుడు ఇదంతా కూడా బాగా వడకట్టాలి వస్త్రంతో. కుళాయిని కొద్దిగా తిప్పినప్పుడు ఆ తొట్టెలోని జీవామృతం ఈ నీటిలో ఆ ఫుట్ వాల్వ్ దగ్గరలో కలిసి ఈ నీటితో పాటు మోటార్ ద్వారా ఆ నీటిని వదిలిపెట్టేటువంటి గొట్టం డెలివరీ పైప్ ద్వారా బయటికి వచ్చి మన పొలం అంతటికి చేరుతుంది. వెల్ ఇరిగేషన్ జీవామృతం సిస్టమ్. Well irrigation Jivamrutam application system. బావి నీటితో జీవామృతాన్ని పొలానికి అందించే విధానం. 200 liter Jivamrutam per acre twice a month. 200 liter Jivamrutam per acre twice a month is to be given through the irrigation water. ఎకరానికి 200 లీటర్ల జీవామృతం చొప్పున నెలకు 2 సార్లు పొలానికి అందించాలి. If you are having that much water in your well, so that by that water you can irrigate 1 acre land, then
we have to take that 200 liters Jivamrutam, filter it by the throat and pour in the well, straight pour in the well. When you start the motor, immediately the Jivamrutam will be dissolved in the water and by means of the suction pipe it will be pulled down and pull up and will go to the roof. మీ బావిలో ఒక ఎకరాకి సరిపడా నీరుంటే 200 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని నేరుగా బావి నీటిలో కలపాలి. సపోజ్ మోటార్ ద్వారా ఆ జీవామృతం పొలానికి అందుతుంది. సపోజ్ యు ఆర్ హావింగ్ దట్ మచ్ క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ ఇన్ యువర్ వెల్ బై విచ్ వి కెన్ ఇరిగేట్ ఓన్లీ హాఫ్ ఎకర్ ల్యాండ్. Then we have to pour 100 liters of the Jivamrutam. If the water is enough for 2 acres, 400 liters Jivamrutam, you have to add. That means, what much the quantity of the water, you have to multiple quantity of Jivamrutam, you have to pour in the well. First, Jivamrutam should be filtered by the throat, and then we have to pour the Jivamrutam in the well. Bavilo neeti motaduku anupatanga vadakattina Jivamrutam motadu కలపాలి. అంటే మీ బావిలో 1/2 ఎకరానికి సరిపడా నీరుంటే మన లెక్క ప్రకారం 1 ఎకరానికి 200 లీటర్ల జీవామృతం కాబట్టి మీ బావిలో 1/2 ఎకరం నీరుంటే 100 లీటర్లు, 200 లీటర్లలో సగం 100 లీటర్ల జీవామృతాన్ని కలపాలి. లేదు మీ బావిలో 2 ఎకరాలకి సరిపడా నీరుంటే మన లెక్క ప్రకారం 1 ఎకరాకి 200 లీటర్లు కాబట్టి 2 ఎకరాలంటే అంతకు రెట్టింపు అంటే 400 లీటర్ల వడకట్టిన జీవామృతం, జీవామృతాన్ని బట్టతో చక్కగా వడకట్టి ఆ నీటితో ఆ జీవామృతాన్ని నేరుగా ఆ బావి నీటిలో కలపాలి. జీవామృతాన్ని 3 రకాలుగా వాడాలి. ద ఫస్ట్ గివింగ్ జీవామృతం త్రూ ద ఇరిగేషన్ వాటర్. 1, సాగునీటితో అందించడం. 2, స్ట్రేట్ అప్లికేషన్ ఆఫ్ ద జీవామృతం ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ ఇన్ బిట్వీన్ 2 లైన్స్ ఆర్ 2 ప్లాంట్స్. 1, సాగునీటితో అందించడం. 2 వరుసల మధ్య, అంటే 2 సాళ్ల మధ్య లేదా 2 మొక్కల మధ్య నేరుగా పోయడం. అండ్ నెంబర్ 3, యాజ్ ఏ ఫోలియస్ స్ప్రే ఆన్ ద స్టాండింగ్ క్రాప్. 3, పెరిగిన పంటపై పిచికారీ చేయడం లేదా కేవలం పిచికారీ చేయడం. అండ్ వై హావ్ సీన్ ద జీవామృతం, హౌ టు జీవామృతం యూటిలైజ్ బై ఇరిగేషన్ వాటర్. ఇఫ్ ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ద డీప్ ఇరిగేషన్ ఆర్ స్ప్రింక్లర్, okay, it is most easy. First we have to filter Jivamrutam by the cloth 2 times with thin cloth, and then by means of the venturi you have to join this system to the your filtering system, and automatically Jivamrutam can be given, as like you are giving liquid fertilizer. Liquid fertilizers also are given this type by venturi. Only you have to waste 2,000 to 3,000 rupees for venturi purpose. Additional charge, nothing, but it is very easy to give the Jivamrutam by venturi system. ఈ 3 పద్ధతుల్లో కూడా సాగునీటితో జీవామృతాన్ని మన పొలానికి ఎలా అందించాలి అన్న విషయాన్ని మనం చూసాం. అలాగే కొంతమందికి ఈ తుంపర సేచనం, స్ప్రింక్లర్ వ్యవస్థ, అలాగే లేదా బిందు సేచనం, అలాగే ఈ డ్రిప్ ఇరిగేషన్ ఉండవచ్చు. వారు కూడా ఈ జీవామృతాన్ని అందించడం చాలా తేలిక. అయితే ఈ జీవామృతాన్ని ఆ నీటితో పాటు అందించే ముందు 2 సార్లు వడకట్టాలి. బాగా పల్చటి వస్త్రంతో ఈ జీవామృతాన్ని వడకట్టాలి. అలా వడకట్టినటువంటి జీవామృతాన్ని ఆ స్ప్రింక్లర్ లేదా ఆ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ వ్యవస్థకి అనుసంధానం చేయడానికి ఈ వెంచురీ
వ్యవస్థ ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే ఈ ద్రవ రూపంలోని ఎరువులను ఈ వెంచురీ ద్వారా అందిస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ జీవామృతాన్ని కూడా ఈ వెంచురీ వ్యవస్థను ఉపయోగించి మన పొలానికి చాలా చక్కగా అందించవచ్చు. దానికి 2,000 నుంచి 3,000 వరకు అదనపు ఖర్చు అవుతుంది ఆ వెంచురీ వ్యవస్థ కోసం. I have suggested 200 liters Jivamrutam once a month for 1 acre or twice a month for 1 acre. But it is not mean that you have to add exact 200 liters. In the addition, you can increase the quantity up to 400 liters also, so that you can get maximum benefits of the microclimate. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లుగా మనము నెలకు ఒకసారి కానీ 2 సార్లు కానీ 1 ఎకరానికి 200 లీటర్ల జీవామృతం అనుకున్నాము. అలాగని ఖచ్చితంగా 200 లీటర్లు మా జీవామృతం మాత్రమే నెలకు ఒకసారి లేదా 2 సార్లు వాడాలని కాదు. మీరు కావాలనుకుంటే 400 లీటర్ల జీవామృతాన్ని కూడా నెలలో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఉపయోగించవచ్చు. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండు మిత్రులారా. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండు మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా.